నేను మాట్లాడబోయే అంశం సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహాకుట్ర. ఈ కుట్ర నేను మాట్లాడుతున్న అధ్యక్ష, గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకటకృష్ణతో స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వచ్చే అంశాలని ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష. దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో మూడు దగ్గరల స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సిఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ పోత్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్ళీ భవిష్యత్తులో అవకాశం ఇస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈరోజు చెప్తున్నారు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివి రమేష్ గారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ గారి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నారు. ఇది అవాస్తవం. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాటు జరగలేదు. కొన్ని లక్షల మందికి మేలు జరిగాయి. నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అదే మాట రాత్రి కూడా చెప్పారు అధ్యక్ష. ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని, వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే, తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహాకుట్ర అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అధ్యక్ష నేను. ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా? స్పందించకుంటే ఎందుకు స్పందించలేదు? స్పందించి ఉంటే ఏం జరిగింది? దీని మీద తేల్చాలా? దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ రోజు జీరో ఓవర్ ని రద్దు చేయండి. జీరో ఓవర్ ని రద్దు చేసి సభలో ఉన్నటువంటి సభ్యుల అందరి అభిప్రాయాలు తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్న మాట వారు కొత్తగా ఇప్పుడు చెప్పే మాటలు కాదు, ఆనాడు చెప్పి ఉన్నారు. తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జీరో అవర్ కంటిన్యూ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని సెపరేట్ గా డీల్ చేద్దాం. దానికి జీరో అవర్ ని క్యాన్సిల్ చేసేసి చేయవలసిన అవసరం. ఇక్కడ సమాధానాలు ఉండవండి. జీరో అవర్ లో సమాధానాలు ఉండవు. దయచేసి సీనియర్ శాసనసభ్యులు